పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ. ఫ్రెండ్స్, ఎవరైతే ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు ఉన్నారో వారు శిక్షణ తీసుకొని లేని పరిస్థితిలో ఉంటారు. బస్ అటువంటి వాళ్ళ కోసం మనకు ఫ్రీగా బ్యాంక్ ఎగ్జామ్, అలాగే స్టాఫ్ సెలక్షన్కు సంబంధించిన ఎగ్జామ్కు ఫ్రీగా కోచింగ్ అయితే ఇస్తున్నారు. తెలంగాణ గిరిజన స్టడీ సర్కిల్లో ఉచిత శిక్షణకు బీసీ ఎస్సీ ఎస్టీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు అయితే కోరుతున్నారు. ఐబీపీఎస్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. మొత్తం 100 మందికి మాత్రమే ప్రవేశాలు కల్పించనున్నారు. ఎంపికైన వారికి 45 రోజుల పాటు ప్రత్యేక శిక్షణ అనేది ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ 9 సెప్టెంబర్ ప్రారంభం కాగా 23 సెప్టెంబర్ లాస్ట్ డేటు. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మరిన్ని వివరాల కోసం 0402754010 ఫోన్ నెంబర్లో మీరు సంప్రదించవచ్చు. అక్టోబర్ 3 నుంచి 45 రోజుల పాటు శిక్షణ అయితే ఉంటుంది. అర్హతలు కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ కులాలకు చెందిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వీరు గుర్తింపు పొందిన ఏదైనా విద్యాసంస్థ నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థుల వయసు 1/6/2019 నాటికి 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం ఎస్సీ ఎస్టీకి 2 లక్షలు, బీసీలకు 1 లక్ష మించకూడదు. ఉద్యోగం చేస్తున్నవారు, చదువుకుంటున్నవారు, తెలంగాణ లేదా దేశంలోని ఇతర ప్రభుత్వ స్టడీ సర్కిల్లో శిక్షణ తీసుకుంటున్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు. తెలంగాణకు చెందిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఐబీపీఎస్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం అర్హతలని కలిగి ఉండాలి. గతంలో శిక్షణ తీసుకున్నవారు దరఖాస్తు చేసుకోవడానికి వీల్లేదు. మొత్తం 100 సీట్లలో రిజర్వేషన్ ప్రకారం ఎస్టీలకు 75, ఎస్సీలకు 15, బీసీలకు 10% సీట్లను కేటాయిస్తారు. ఒక్కో విభాగం నుంచి మహిళా కోటా కింద 33 శాతం సీట్లను కేటాయిస్తారు మహిళలకు మాత్రమే ఇందులో నుంచి. ఇక ఎంపిక విధానం 10వ తరగతి, ఇంటర్, డిగ్రీలో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ ప్రాతిపదికన అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి ఉచిత శిక్షణతో పాటు పుస్తకాలు, వసతి సదుపాయాల కోసం ఆర్థిక సహాయం కూడా అందిస్తారు. ఇక ముఖ్యమైన తేదీలు గుర్తుపెట్టుకోండి. మనకు 9 సెప్టెంబర్నే ఈ ప్రక్రియ ప్రారంభమైంది. 23 సెప్టెంబర్కి అయితే మనకు ఈ ప్రక్రియ ముగుస్తుంది. ఇక అభ్యర్థుల ఎంపిక జాబితా, ఎవరైతే ఎంపిక అవుతారో వాళ్ళ జాబితా 27 సెప్టెంబర్ ప్రకటించనున్నారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది 30 సెప్టెంబర్ ఉంటుంది. తరగతులు ప్రారంభం చూసుకున్నట్లయితే 3/10/2019. ఫ్రెండ్స్, 3 నవంబర్ నుంచి మీకు క్లాసులు అనేటివి ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఎవరైతే డిగ్రీ అర్హత కలిగి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారు తప్పకుండా ఈ శిక్షణలో చేరండి. ఓకే ఫ్రెండ్స్, మీరు కాకపోయినా మీ ఫ్రెండ్స్ ఎవరైనా చేరేవారుంటే వారికి ఈ వీడియో షేర్ చేయండి. ఈ వీడియోను లైక్ చేసి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, నేను దీని యొక్క లింకుని అయితే మీరు అప్లై చేసుకోవడానికి డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి అయితే అప్లై చేసుకోండి. ఆల్ ది బెస్ట్.